హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. మోపిదేవి, అందుకే వైసీపీని వేడుతున్నారా? వైసీపీకి సీనియర్ నేత గుడ్ బై చెప్పేందుకు సిద్ధమయ్యారు. జగన్ కు తొలి నుంచి అత్యంత సన్నిహితంగా మెలిగిన నేత పార్టీ వీడడం దాదాపు ఖాయమైంది. రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ వైసీపీని వీడేందుకు తన అనుచర వర్గంతో మంతనాలు చేస్తున్నారు. పార్టీకి రాజీనామా చేయనున్నట్లు సమాచారం. టీడీపీ నుంచి మోపిదేవికి తాజా ఆఫర్ వచ్చింది. దీంతో జగన్తో తన అనుబంధాన్ని తెంచుకునేందుకు మోపిదేవి సిద్ధమయ్యారు. వైసీపీ రాజ్యసభ సభ్యుడు మోపిదేవి పార్టీ వీడేందుకు నిర్ణయించారు. మోపిదేవి తొలి నుంచి వైఎస్ఆర్కు విధేయుడిగా ఉన్నారు. వైఎస్ కేబినెట్లో మంత్రిగా పనిచేశారు. పెట్టుబడులు, మౌలిక వసతుల శాఖ మంత్రిగా పనిచేశారు. వైఎస్ఆర్ మరణం తరువాత జగన్ పైన నమోదైన సిబిఐ కేసుల్లో మోపిదేవి నిందితుడిగా ఉన్నారు. కొంతకాలం జైలు శిక్ష అనుభవించారు. జగన్ పార్టీలో చేరిన తరువాత కీలక బాధ్యతల్లో పనిచేశారు. 2019 ఎన్నికలలో రేపల్లె నుంచి పోటీ చేసి ఓడిపోయారు. దీంతో మోపిదేవిని ఎమ్మెల్సీని చేసిన జగన్ తన మంత్రివర్గంలో స్థానం కల్పించారు. ఆ తర్వాత బీసీ వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చే క్రమంలో పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణను జగన్ రాజ్యసభకు ఎంపిక చేశారు. ఎంపీలుగా ఎన్నికైన తరువాత మోపిదేవి తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఇక తాజా ఎన్నికలలో మోపిదేవికి మరోసారి రేపల్లె నుంచి పోటీ చేశారు. వైసీపీ అధికారం కోల్పోవడంతో మోపిదేవిని పార్టీ మారాలంటూ అనుచర వర్గం నుంచి ఒత్తిడి మొదలైంది. అయితే కొంతకాలంగా మోపిదేవి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. జగన్కు సన్నిహితంగా ఉంటున్న మోపిదేవితో టీడీపీ నేతలు టచ్లోకి వెళ్లారు. టీడీపీలోకి వస్తే రాజకీయ భవిష్యత్ పైన హామీ ఇచ్చారు. మోపిదేవి కుమారుడికి నియోజకవర్గాల పునర్విభజన తరువాత ఎమ్మెల్యే సీటు ఇస్తామనే హామీ దక్కింది. రాజ్యసభకు రాజీనామా చేసిన తరువాత మోపిదేవికి టీడీపీ నుంచి ఎమ్మెల్సీ పదవి ఇస్తామని చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో మోపిదేవి వైసీపీ వీడడం దాదాపు ఖాయమైంది. ఈ నేపథ్యంలో ఈ నెల 29వ తేదీన కార్యకర్తల సమావేశంలో అధికారికంగా మోపిదేవి తన రాజీనామా ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది.